మన చెప్పా ఇవాళ ఒకసారి చెప్తున్నా, ఇవాళ అప్పుడే 10వ తారీఖు. ప్రకృతి ఉంటుంది, మేఘము ప్రకృతి, మొగ్గులు వికృతి, మొగ్గులు వికృతి, పద్యం ప్రకృతి, పద్యం వికృతి. గుర్తుపెట్టుకోండి, మీరు రాయకపోతే మాత్రం ఈ పోతుంది. భాష ప్రకృతి, భాష వికృతి, ప్రయాణం ప్రకృతి, భయనం వికృతి, వ్యతిరేక పదాలు. ఇవి నేర్చుకుంటే చాలమ్మా. కష్టం, సుఖం, ఇచ్చిన పదాలు ఇంటి ఉంటాయి. అబ్బాయి కష్టం, సుఖం, సాధ్యము, అసాధ్యము, సాధ్యము, అసాధ్యము, సాధ్యము, అసాధ్యము. ఇంకా ఇంకా ఉన్నాయి, ఏదే బతుకుతా. కోపం, శాంతం, కోపం, శాంతం. అవునా? ఇది వ్యతిరేక పదాలు. నామవాచకానికి బదులుగా వాడేది ఏంటది? ఏమంటదని? సర్వనామం. ఏమంటావు? ఎంత నామవాచక బదులుగా వాడేది సర్వనామం. గజట దవలు అంటే సరళాలు. సరళాలు మనం చెప్పా ఇవి అంటే ఆన్సర్ ఏంటి? జవాబు ఏంటి? స్త్రీలింగాలు, స్వాతి, లక్ష్మి, సాయి, స్వాతి. సరే బా. రవి, రాము, రవి, రాము. తర్వాత చెరువు, చదువు, నది, సంద్రం. ఇందులో సంబంధం లేని పదం ఏంటి? ఆడలను అంటే చదువు. సంబంధం లేని పదం ఏంటి? చదువుకు రౌండ్ అప్ చేసి కింద రాశారు, పక్కన రాయాలి. అర్థమైందా? కన్ను, జాగా. సర్లేండి మరి.
ఎవ్వరేమన్నా సంధి పెట్టదేంటి? ఎవ్వరేమనినా విడదీస్తే చెప్పండి, విడదీయండి. ఎవ్వరు ప్లస్ ఎవ్వరు ప్లస్ మీకు అక్కడ అన్నీ ఉంటాయి ఆప్షన్స్. మీరు ఏం చేయాలంటే ఏది రైల్వే పెట్టడమే, ఇక ఆన్సర్ తెలుస్తారు మీకు. ఎవ్వరు ప్లస్ ఏమనినా ఎవ్వరేమనినా అవునా? వేరొక వేరొక ఏ సంధి అంటే వేరొక వేరు ప్లస్ ఒక వేరొక ఉత్వ సంధి. ఏ సంధి అడిగారు? ఏం రాయాలి మనం జవాబు ఏంటి? వేరొక అనేది ఉత్వ సంధి. ఉత్వ సంధి నిమజ్జన ప్లస్ ఉత్సవం. నిమజ్జన వీటిలోంచే వస్తాయి కలిగితే, అర్థమైందా? ఉత్సవం కలిప్రాయ జవాబేంటి? కలిప్రాయగా నిమజ్జనోత్సవం. జాగ్రత్త చూసుకోండి, నిమజ్జనోత్సవం ఏ సంధి అవుతుంది? కొన్ని సంధి అవుతుంది, ఇంకా సంధి అవుతుంది మీకు సెపరేట్గా. 21 కొరకు కై ఏ విభక్తి? ఏ విభక్తివి కొరకు కై చెప్పండి. తృతీయం సరి ఒక్కటి చెప్పరు, చతుర్థి విభక్తి ఇచ్చారు అక్కడ కవరు. సప్తమి విభక్తి ప్రత్యయాలేంటి? సప్తమి విభక్తి ప్రత్యయాలు. ప్రత్యయాలు అంటే ఏంటి తెలుసా? డూము ఊలు ప్రథమ విభక్తి. ఇప్పుడు కొరకొక్కయ్యనే చదువు చెప్తే కొరకొక్కయ్యనే ప్రత్యయాలు అవునా? సప్తమి ప్రత్యయాలు ఏముంటాయి చెప్పండి. అందున్ నన్ అందున్ నన్ గుడిని పదం ఏంటి? గుడిని అన్నాం. ఇందులో విభక్తి ప్రత్యయం ఉంది, ఏంటది ఈ పదంలో విభక్తి ప్రత్యయం? ఈ పదంలో విభక్తి ప్రత్యయం ఏంటి? ఫస్టే తృతీయ విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం అంటే ఏమొస్తుంది? నీ జవాబు ఏంటి? నీ విభక్తి ప్రత్యయం ఏంటి? తృతీయ విభక్తి నీ నూనె పూర్తిగా తెలిపింది నీ.